ఇమర్షన్ వాటర్ హీటర్ అజాగ్రత్తగా వాడడం వల్ల కరెంటు షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అసలు ఈ వాటర్ హీటర్ వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ సుధీర్ రెడ్డి బీబీసీకి వివరించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇమర్షన్ వాటర్ హీటర్, 1000 వాట్స్ కెపాసిటీ ఉంది ఇది. దీంట్లో ఏంటంటే మనకి ఒక నైక్రోమ్ కాయిల్ అనేది ఉంటుంది. ఆ నైక్రోమ్ కాయిల్లో కరెంటు వెళ్ళడం వల్ల ఇది హీట్ అయి తర్వాత ఆ వాటర్ని హీట్ చేస్తుంది. ఈ కరెంటు కాయిల్ పైన మనకి ఏంటంటే ఒక సిలికా కోటింగ్ ఉంటుంది. ఈ సిలికా కోటింగ్ ఏం చేస్తుంది అంటే కాయిల్ నుంచి కరెంటు వాటర్కి వెళ్లకుండా కాపాడుతుంది. సో ఈ సిలికా కోటింగ్ కూడా మనకి ఇది యూజ్ చేస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది. సో దాని గురించి నేను చెప్తాను. సో తర్వాత ఇప్పుడు మీరు ముందుగా ఈ ఇమర్షన్ వాటర్ హీటర్ని ఈ 3-పిన్ సాకెట్తో మీరు ప్లగ్ చేయాలి. ప్లగ్ చేసిన తర్వాత ముందుగా మీరు చూడండి, ఈ వాటర్ హీటర్ వచ్చేసి ఇలా ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఏంటి అంటే ఈ హుక్ ద్వారా సైడ్కి ప్లేస్ చేస్తారు, ఇది చాలా తప్పు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ వాటర్ హీటర్ని డైరెక్ట్గా ఈ బకెట్ వాటర్లోకి డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ చేస్తారు, ఇది కూడా చాలా తప్పు. ఇలా సైడ్కి మీరు ప్లేస్ చేసినా కూడా షాక్ తగిలే ప్రమాదం ఉంది. అలానే ఈ హీటర్ అంచు ఉంది కదా, ఈ హీటర్ అంచు అనేది బకెట్ అంచు కూడా తగలకూడదు. అలా తగిలినా కూడా మనకి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉంది. దీనికి మనం ఏం చేయాలి అంటే మీరేం చేస్తారు అంటే ఒక వుడెన్ స్టిక్ తీసుకోండి. ఈ వుడెన్ స్టిక్ అనేది దీనికి సపోర్ట్గా ఉంటుంది. అలానే మీరు ఈ బకెట్ వచ్చేసి మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేయాలి. కొంతమంది ఐరన్ బకెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, అది కూడా యూజ్ చేయొద్దండి. సో అందరూ కూడా ఈ ప్లాస్టిక్ బకెట్ యూజ్ చేయండి, అలానే వుడెన్ స్టిక్ యూజ్ చేయండి. వుడెన్ స్టిక్కే కంపల్సరీగా యూజ్ చేయాలి. సో వుడెన్ స్టిక్ యూజ్ చేసిన తర్వాత మీరు ఇలా ప్లేస్ చేసి ఈ వుడెన్ స్టిక్ సహాయంతో హీటర్ని మనం దీంట్లో ఇమ్మర్స్ చేయాలి. తర్వాత మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఈ బకెట్లో మనకు వాటర్ అనేది 90% ఉండాలి. బకెట్ కంటెంట్లో మనకి వాటర్ 90% అనేది ఉండాలి. తర్వాత మీరు ఈ వాటర్ లెవెల్ని చెక్ చేయండి. ఈ వాటర్ లెవెల్ అనేది, సో ఈ హీటర్ మీరు చూడండి, హీటర్ మీద మనకి మ్యాక్సిమం మినిమం అనే పొజిషన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం పొజిషన్ దాటకూడదు వాటర్ లెవెల్, అలానే మినిమం పొజిషన్ దాటి కింద కూడా రాకూడదు. ఈ మ్యాక్సిమం పొజిషన్కు మినిమం పొజిషన్కి మధ్యలో ఉండాలి ఏది వాటర్ లెవెల్. సో ఇలా మ్యాక్సిమం పొజిషన్కు మినిమం పొజిషన్ మధ్యలో పెట్టిన తర్వాత ఇన్ కేస్ మీకు వాటర్ అనేది తక్కువ ఉంటే మీరు కొన్ని వాటర్ పోసుకోండి, లేదంటే తీసేయండి, అలా చేయండి. ఓకే, సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్నీ కరెక్ట్గా పెట్టాలేమో చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఇప్పుడు స్విచ్ను ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే మీరేం చేయాలి అంటే ఒక టెస్టర్ని తీసుకొని, ప్రతి ఇంట్లో ఒక టెస్టర్ ఉండడం చాలా ఉపయోగకరం. సో ఈ టెస్టర్ ఏం చేస్తుందంటే ఆ ప్లేస్లో అది కరెంటు ట్రావెల్ అవుతుందా లేదా అని చూపిస్తుంది, కరెంటు ఫ్లో అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ టెస్టర్ యూజ్ చేసి మీరు టెస్టర్ టిప్ దగ్గర మీరు ఇలా వేలు పెట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ బకెట్ని ఇలా టచ్ చేయండి. సో నెక్స్ట్ అలానే ఈ స్టిక్ని ఇలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ లోపల బల్బు వెలిగింది అంటే సో అక్కడ కరెంటు ఫ్లో అవుతున్నట్టు. తర్వాత వాటర్లో కూడా మీరు టెస్ట్ చేయండి. సో ఈ 3 పార్ట్స్లో టెస్ట్ చేస్తే మీకు బల్బు వెలిగింది అంటే నౌ ఈ హీటర్ అనేది సరిగా పనిచేయట్లేదు, ఈ హీటర్లో ఏదో డిఫెక్ట్ ఉంది, మీరు వెంటనే స్విచ్ ఆఫ్ చేసి హీటర్ని బయటికి తీయండి. బల్బు వెలగలేదు అంటే ఓకే, నా హీటర్ కరెక్ట్గా పనిచేస్తుంది, ఇది అంతా పర్ఫెక్ట్గా ఉంది అని మీ దాని అర్థం. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారైనా ఈ టెస్టర్తో దీన్ని టెస్ట్ చేయండి. బల్బు వెలిగింది అంటే కరెంట్ ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఇక్కడ మనం యూజ్ చేసే వాటర్ హీటర్ అనేది 1000 వాట్స్ కెపాసిటీ కాబట్టి 1000 వాట్స్ కెపాసిటీ హీటరు అది ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం తీసుకుంటుంది హీట్ చేయడానికి. ఒక 15-20 నిమిషాల తర్వాత మీరేం చేస్తారు అంటే 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాము. వచ్చిన తర్వాత వెంటనే చాలామంది చేసే తప్పు ఏంటంటే, దయచేసి అందరూ జాగ్రత్తగా గమనించండి, వెంటనే వాటర్ హీట్ అయినా లేదా డైరెక్ట్గా మనం వాటర్లో చేయిపెట్టేస్తాము. సో అలా చేయొద్దండి. దయచేసి మీరందరూ ముందుగా స్విచ్ను ఆఫ్ చేయండి. యాక్చువల్గా ఏంటి అంటే మనం వెంటనే వాటర్లో చేయి పెట్టినా కూడా మనకు షాక్ కొట్టదు, స్విచ్ ఆన్లో ఉన్నా కూడా మనకు షాక్ కొట్టదు. అది ఎప్పుడు, ఈ హీటర్ అనేది కరెక్ట్గా పనిచేసినప్పుడే. కానీ ఒక్కోసారి ఆ హీటర్ ఎప్పుడు అది లోపల మనకు వైర్స్ డిస్కనెక్ట్ అవుతాయో, ఎప్పుడు కరెంట్స్ అనేవి బయటికి పాస్ అవుతాయో మనకు తెలియదు. కాబట్టి ప్రజలందరూ
స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు ఈ హీటర్ని బయటికి తీసి కంప్లీట్గా హీటర్ని బయటికి రిమూవ్ చేసి ఇప్పుడు మీరు వాటర్ హీట్ అయినా లేదో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు హీట్ సరిపోలేదు అంటే మళ్ళీ ఆన్ చేసుకోండి. అలా ఈ విధంగా దీన్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో కంపల్సరీగా ఈ 3-పిన్ సాకెట్ని మనం హీటర్తో మనకు అవసరం లేదన్నప్పుడు ఈ సాకెట్ ఈ ప్లగ్ను కూడా మనం తీసేయాలి. ఈ 3-పిన్ ప్లగ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా సాకెట్లోంచి తీసి పక్కన పెట్టాలి. ఒకవేళ మీకు ప్లగ్ అలానే ఉందంటే బై మిస్టేక్ మనం ఆ స్విచ్ ఆన్ చేయొచ్చు. ఆ స్విచ్ కాకుండా వేరే స్విచ్ బదులు అది ఆన్ చేయడం అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అది మనకు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ హీటర్ని వాడిన తర్వాత ఈ ప్లగ్ను తీసి పక్కన పెట్టేయండి. ఇది చాలామంది ఇది మర్చిపోతూ ఉంటారు. ఇంకోసారి ఏంటి అంటే మనం ఒక్కోసారి ఇంట్లో లేనప్పుడు పవర్ ఆన్ అవ్వచ్చు. ఒక్కోసారి కరెంట్ పవర్ ఆఫ్ అయిన తర్వాత మనం బయటకు వెళ్తాము, మళ్ళీ ఒక్కోసారి పవర్ ఆన్ అయి ఉంటుంది, అప్పుడు మనకు తెలియదు. సో ఈ స్విచ్ ఆన్లో కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా దీన్ని డిస్కనెక్ట్ చేయండి. తర్వాత ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 3-పిన్ ప్లగ్లో దీన్ని ఏమంటామంటే ఇది ఎర్త్ పిన్ అంటాం. సో ఇది ఎందుకు అంటే ఇది ఎర్తింగ్ కోసం మనం యూజ్ చేస్తాము. ప్రజలందరూ జాగ్రత్తగా వినండి, ప్రతి ఇంట్లో కూడా ఎర్తింగ్ అనేది ఉండాలి. దయచేసి అందరూ వినండి, ఎర్తింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ కరెంటు లీక్ అయినా కూడా మన వరకు రాకుండా ఎర్త్ ద్వారా కరెంటు వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు ఎర్తింగ్ ఉన్నప్పుడే. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి ఎర్తింగ్ ఉందో లేదో చెక్ చేయించుకోండి. ఎలక్ట్రీషియన్ పిలిపించి ఎర్తింగ్ ఉందో లేదో చెక్ చేయండి. ఎర్తింగ్ ఉన్నా కూడా ఒక్కోసారి ఆ ఎర్తింగ్ అనేది సరిగా లేకపోయినా కూడా మనకు షాక్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎర్తింగ్తో పాటు మీరేం చేస్తారు అంటే ఈఎల్సిబి అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. నార్మల్గా ఇప్పుడు మనమంతా యూజ్ చేసే సర్క్యూట్ బ్రేకర్స్ మీరు చూస్తూ ఉంటారు. ఈ ఈఎల్సిబి ఏం చేస్తుందంటే ఒక్కోసారి ఎర్తింగ్ సరిగ్గా పనిచేయకపోయినా కూడా ఆ లీకేజ్ కరెంట్ మన వరకు రాకుండా మనకు అది యూజ్ అవుతుంది. సో కంపల్సరీ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో మీరు వాడండి. తగిన జాగ్రత్తలతో వాడినప్పుడే మనకు ప్రమాదాలు సంభవించకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే తొందరపాటులో స్విచ్ ఆన్లో ఉన్నా కూడా వాటర్ని టచ్ చేయడం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేయొద్దండి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు, వాళ్ళు అది ఏంటో ఆట వస్తువులాగా ఫీల్ అయ్యి దాని దగ్గర వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయకుండా ఉండడమే శ్రేయస్కరం. సో పెద్దవాళ్ళు కూడా తగిన జాగ్రత్తలతో యూజ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు హీటర్, ఇది 1000 వాట్స్ కెపాసిటీ ఉన్న హీటర్. ఇది దీంట్లో మనకేంటంటే ఫేజ్ వైరు, న్యూట్రల్ వైరు, ఎర్త్ వైరు, 3 వైర్లు దీనిలోకి వస్తాయి. సో ఈ 3 వైర్స్ వచ్చిన తర్వాత ఈ లోపల ఉన్న కాయిల్ ఏంటి అంటే దీన్ని ఏమంటామంటే హీటింగ్ కాయిల్ అంటాం. సో ఈ కాయిల్కి మనకు ఫేజ్ వైరు, న్యూట్రల్ వైరు కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకేంటి అంటే జనరల్గా లోపల యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే నైక్రోమ్ మెటీరియల్ యూజ్ చేస్తాం. సో నైక్రోమ్ అనేది ఏంటంటే హై రెసిస్టివిటీ మెటీరియల్. సో మనకు ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో ఆ హీటింగ్ కాయిల్ అనేది ఎక్కువ హీట్ అవుతా ఆ హీట్ని ఈ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ పైన యూజ్ చేసే కోటింగ్ చూసారు కదా. సో ఈ కోటింగ్ వచ్చేసి ఏంటి అంటే సిలికా కోటింగ్ అంటాం. జనరల్గా ఈ ఒక హీటర్ని మనం ఒక 2 ఏళ్ళ దాకా యూజ్ చేయొచ్చు. 2 ఏళ్ళ తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ కోటింగ్ అంతా మనకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే కోటింగ్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ కోటింగ్ అనేది మనకు ఉండదో లోపల ఉన్న కాయిల్ నుంచి కరెంట్ అనేది ఈ వాటర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ హీటర్ ఒక హీటర్ని కూడా మీరు మ్యాక్సిమం 2 ఏళ్ళ వరకు యూజ్ చేయండి. తర్వాత హీటర్ కండిషన్ చూడండి. కోటింగ్ అనేది బయటికి వెళ్ళిపోయింది అంటే కంపల్సరిగా మీరు ఇంకొక హీటర్ని వాడండి. సో ఈ హీటర్ జనరల్గా మనకి మధ్యతరగతి వాళ్ళు కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి నేను చెప్పే విన్నపం ఏంటంటే మీరంతా దీన్ని తగిన జాగ్రత్తలతో వాడండి. సో ఇదేంటంటే ఈ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దీని మీద మనకు ఇలా గారలాగా పట్టేసింది కదా. సో అక్కడ కొన్ని చోట్ల మనకి శుద్ధ వాటర్ కానీ కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళు కానీ అలా ఉండడం వల్ల ఇలా మనకు ఫామ్ అయి ఉంటుంది. సో దీన్ని ఏంటంటే మనం రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉన్న టైంలో మనం దీన్ని రిమూవ్ చేసేసి ఇదంతా మనకు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇది మనకు యాజువల్గా మనకి వర్క్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కువ కాలం దీన్ని యూజ్ చేయకుండా
ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు మీరు యూజ్ చేసి కండిషన్ బట్టి మీరు ఇంకొకటి కొనుక్కోవాలి. గార పట్టడం వల్ల ఏంటంటే హీట్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మామూలు మన కొత్తలో ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే మనకేంటంటే అది ఒక 15 నిమిషాలు తీసుకుంటే ఈ గార పడితే ఏమవుతుంది అంటే ఇది ఒక ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ కానీ 25 నిమిషాలు అలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ గారని మనం ఒక దేనితోన యూజ్ చేసి మనం రిమూవ్ చేసేసుకొని మళ్ళీ మనం యాజువల్గా యూజ్ చేయొచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైన ఉన్న సిలికా కోటింగ్, ఈ కోటింగ్ అనేది రిమూవ్ అవ్వకూడదు. ఆ కోటింగ్ ఉన్నంత వరకు మనం దీన్ని జాగ్రత్తగా వాడచ్చు. ఈ కోటింగ్ రిమూవ్ అయితే మీరు దాన్ని పక్కన పట్టేసి కొత్త తీసుకోవడం ఉత్తమం.